విశాఖకి తిరిగి స్వాగతం. ఏపీకి కేంద్రం ప్రత్యేక రైల్వే జోన్ ని ప్రకటించింది. విశాఖకు రైల్వే జోన్ ని పేరును కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా ప్రకటించారు. గుంతకల్లు విజయవాడ గుంటూరు డివిజన్ ని కలుపుతూ రైల్వే జోన్ ప్రకటించారు. అధికారికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కొద్దిసేపటి క్రితమే రైల్వే జోన్ ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన కేవలం మోదీ 2 రోజుల ముందు ఏపీ పర్యటన ఉందన్నగా ప్రకటన జరిగింది. సో ఈ ప్రకటన రావడంపై వైజాగ్ వాసులు ఏమనుకుంటున్నారు? ఇంత సడన్ గా ఈ ప్రకటించడాన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు? వైజాగ్ వాసుల స్పందన అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, వైజాగ్ వాసుల స్పందన ఏంటి? థ్యాంక్ యూ విజయ చంద్రిక. మనం ప్రజెంట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. కొద్దిసేపటి క్రిందటే కేంద్రం కూడాను విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించింది. అయితే దీని మీద కూడాను ఇక్కడ భారతీయ జనతా పార్టీ అలాగే వివిధ పార్టీ నేతలు కూడా ఉన్నారు. కొంతమంది హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ జోన్ ప్రకటన మీద ఏమనుకుంటున్నారు అంటే 4 ఏళ్ళు బట్టి ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడం బట్టి ఏమనుకుంటున్నారు? ప్రధాని మోదీ పర్యటన కూడా మార్చి ఒకటి ఉంది, ఈ నేపథ్యంలోనే ప్రకటన చేశారని కొంతమంది అంటారు. అసలు వాస్తవం ఏంటి, అభిప్రాయాలు ఏంటి, వాళ్ళకి స్థానికులు అడిగి తెలుసుకుందాం. అలాగే పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఈరోజు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించారు, మీరు ఏమనుకుంటున్నారు? ఇది విశాఖ ప్రజల యొక్క చిరకాల వాంఛ నెరవేరిన రోజు. ఇది నిన్నటిది మొన్నటిది డిమాండ్ కాదు. గత 40 సంవత్సరాలుగా విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కోరిక ఈరోజు నెరవేరింది. ఈ ఉత్తరాంధ్రలో ఇప్పటిదాకా ఎన్నికైనటువంటి చాలామంది నాయకులు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే చాలామంది నాయకులు చేయలేనటువంటి ఒక పని ఈరోజు బీజేపీ సారథ్యంలో ఈ యొక్క విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు గారి యొక్క కృషి కారణంగా ఈరోజు ఈ విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. వారి యొక్క ఏదైతే ఈరోజు రాత్రికి నేను చెప్తున్నా, ఈరోజు రాత్రికి ఈ మా పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు గారు చాలా హ్యాపీగా, వారు నాకు తెలిసి వారు పుట్టినప్పటి నుంచి బహుశా ఈ రోజు ఉన్నంత హ్యాపీగా ఏ రోజు కూడా ఉండరు. ఎందుకంటే ఈ విశాఖపట్నం యొక్క ప్రజల చిరకాల కోరిక, ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క చిరకాల కోరిక విశాఖపట్నం రైల్వే జోన్. ఏదైతే రేపు ఎల్లుండి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారో, నేను వచ్చే ముందు ఈ యొక్క ఉత్తరాంధ్రకి గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి ప్రకటించి రావడం ఏదైతే ఉందో, విశాఖలో ఉత్తరాంధ్రలో జనాలందరూ కూడా వారికి ఘన స్వాగతం చెప్పే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. అందరూ కూడా బీజేపీకి సంబంధం లేకుండా అందరూ ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నిన్నగాక మొన్న